భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ బాల త్రిపుర సుందరిగా మొదటి రోజు భక్తులకు దర్శనమిచ్చిన పెద్దమ్మ తల్లి. నవరాత్రి ఉత్సవాలకు పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఓ సులోచన ప్రతి ఏడాది దసరా పండుగ పురస్కరించుకుని దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారికి ఒక్కొక్క రోజు అలంకరణ చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం కేశవపురం గ్రామాల మధ్య వెలిసి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సులోచన తెలిపారు. ఈ నవరాత్రిలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని ఆమె తెలిపారు. అమ్మవారిని ఆలయ అర్చకులు అలంకరించారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనమిచ్చుకున్నారు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ఈ రోజు నుంచి మనం 9 రోజులుగా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం. దాని పేరు శరణ్ నవరాత్రోత్సవాలు అంటారు. ఆ శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి దేవాలయంలో పొద్దున పూట చండీ పారాయణ, మధ్యాహ్నం పూట చండీ హోమాలు, పొద్దున పూట రుద్ర హోమము, తర్వాతి మధ్యాహ్నం కూడా రుద్ర పారాయణ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లక్ష కుంకుమార్చన అమ్మవారికి స్వయాన బ్రాహ్మలు 10 మంది అక్కడ కూర్చొని 10 మంది కూడా లలితా సహస్రనామంతో లక్ష కుంకుమార్చన స్వయంగా అమ్మవారి మీద వేస్తారు. ఆ వేయడం ద్వారా ఏమిటయ్యా అంటే అమ్మవారికి శక్తి పెరిగి మన కోరికలన్నీ కూడా తీర్చడానికి అమ్మవారు కూడా ప్రయత్నిస్తూ ఉంటుందని చెప్పేసి శాస్త్రవచనం. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చూసి వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటూ ఉంటారు. ఎందుకయ్యా అంటే చండీ హోమం చేయడమే మహావిశిష్టత. ఎందుకంటే కలవు చండీ వినాయక అని చెప్పే శాస్త్రం. చండీ హోమం చేస్తే మనకి అనేక రోగాలు పాపాలు పోతాయని చెప్పేసి అమ్మవారే ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యది తదా తదావతీర్యాహం కరిష్యాం యరి సంశయం. మీకు ఎప్పుడెప్పుడైతే బాధలు వస్తాయో అప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటే మీ దగ్గరకు వచ్చి ఆ బాధలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పేసి అమ్మవారు చెప్తుందట. అందుకనే ఈరోజు నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లి దేవస్థానమునందు బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానము పెద్దమ్మ గుడి నందు ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు కలశ స్థాపన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగింది. ఇట్టి జాతర ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా 9 రోజుల నవరాత్రి అమ్మవారి 9 అవతారాలలో ఈరోజు బాల త్రిపుర సుందరీదేవి అవతారంగా భక్తులకు దర్శనం ఇచ్చినాను.